ఇప్పుడు మేము అంటున్నామంటే ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాకు మాటి ఇచ్చారు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు జరిగినటువంటి అన్యాయం మేము న్యాయం చేస్తాము జీవో నెంబర్ నలభై తొలగించి మళ్ళీ మీకు రీ రిజల్ట్ ఇచ్చి మీకు మేము న్యాయం చేస్తామని మాట ఇవ్వడం వల్ల మేము ఏం చేసినామంటే ప్రతి ఒక్కళ్ళం జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క గిరిజన తండ్రాలు తిరిగి మా యొక్క పేరెంట్స్ని మేము మోటివేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల కోసం మనకు జా మనకు న్యాయం జరుగుతుంది మాకు ఉద్యోగాలు అని చెప్పేసి మేము ఇలా అంత కృషి చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము మేము ప్రతి ఒక్క మినిస్టర్ కానీ కూడా మేము అపాయింట్మెంట్ తీసుకుని కలవడం జరిగింది వాళ్ళు మన మన రీసెంట్గానే సీఎం సార్ దృష్టి కూడా తీసుకెళ్లారు మరి మాకు ఒక కమిటీ ఏర్పరచినాము మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది కానీ ఒక ప్రశ్న అఫీసల్గా ప్రశ్న కూడా రావట్లేదు అది రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఇలా ఏంటంటే జియో నెంబర్ నలభై ఆరు వల్ల మేము నూట ఇరవై ఐదు నూట ఇరవై మార్కులు మాకు జాబ్ రాని పరిస్థితి అరవై డెబ్బరు కాబట్టి మాకు సత్వర్మ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సార్ జియో నంబర్ నలభై ఆరును ఇప్పటికే కనుక మీరు తొలగించకపోతే భావితరాలను కూడా చాలా దెబ్బతింటారు మా మిత్రులు కూడా చాలామంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా మాకు ఎలాంటి మెష ఎలాంటి పేషెన్స్ లేదు మేము అందరూ కూడా ముప్పై సందర పైబడి ఉన్న వాళ్ళం కాబట్టి మాకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మాకు ఛాన్స్ లేదు మాకు అప్లై చేయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా ఉంది కాబట్టి దయచేసి మాకు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పి అందరం చేతులతో మరి మిమ్మల్ని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు దీని మీద స్పందించాలని చెప్పి మాత్రం మళ్ళీ మేము పేరు పేరున మీకు నమస్కారం మాకు తెలియజేస్తున్నాము